मैलार देवरंपल्ली ग्रामस्थुडु मैपाल रेड्डी मंत्री कान्वाय गुद्देशी अमानवीयंगा निमिषं आड़कुंडा मंत्री वेल्लिपोयिंडु अनि अंदरिकी तेलुसु मीडियालो अक्कडक्कड वार्तलु वच्चायि आ ग्रामस्थुलंदरू चालामंदी उन्नारु इड ग्रामस्थुलंदरू ओकटे माट चेप्तुन्नारु इदि मंत्री कान्वाय गुद्दिंदि इक्कड रेंडु विषयालु उन्नायि मंत्री कान्वाय गुद्दिनप्पुडु ఒక బాధ్యత గల మంత్రి అయితే ఆయనకు మానవత్వం ఉంటే వికారాబాద్ జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయన ఆగాలి మేమేమి ఆయన కావాలని గుద్దిండని అంటలేం ఎవరు కూడా నువ్వు కావాలని గుద్దినావు అన్నారు ఆగాలి ఆయనని ఆగి హాస్పిటల్ కు తరలించాలి ఇంకా కొనవూపిరుతో ఉంటే తరలించాలి కానీ ఆయన ఆగకుండా వెళ్ళిపోయిండు స్పాట్ డెడ్ అయిండు మైపాల్ రెడ్డి పంచనామా చేయలేదు కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేయలేదు ఆ ఇన్సిడెంట్ ప్లేస్ నుంచి अर्जेंट गवर्नमेंट हास्पिटल तरलिंचिरु माकुन्ना समाचारं प्रकारं कुटुंब सभ्युलु पोते कंप्लेंट कूडा तीसुकोलेदु चेन्गोमुल पोलीस स्टेशन मैं इप्पुडु एसपी गारि दग्गर पोतुन्नाम चेन्गोमुल पोलीस स्टेशन एसई कंप्लेंट कूडा तीसुकोलेदु ग्रामस्थुलु बागा आंदोलन चेस्ते कंप्लेंट तीसुकुन्नाडु गानी मंत्री महेंदर रेड्डी पेरु इप्पुडु मनकु अन्यायं जरिगिंदि अन्नप्पुडु कंप्लेंट इस्तां एव्वरि पेरैना कंप्लेंट लो पेट्टोच्चु नरेंद्र मोडी पेर कूडा पेट्टोच्चु फस्ट पोलीसुलु अदि रासुकोवाले बाधितुलु कंप्लेंट इच्चिनप्पुडु प्रति अंशं वाळ्ळु रासुकोवाले महेंदर रेड्डी निर्दोषि अयिते विचारणलो तेलुतदि कानी पोलीसुलकु अडवुडु एंदुकु तोंदर एंदुकु मंत्री महेंदर रेड्डी पेरु राकुंडा एट्ला चूस्तारु मीरु कंप्लेंट लो मेमु दीन्नि वदिलिपेट्टां रेंडु विषयालु उन्नायि इंदुलो ఆ బాధితుని కుటుంబానికి న్యాయం జరగాలి ఫస్ట్ పాయింట్ రెండు ఇట్లాంటి ఒక దుర్మార్గమైన చర్య కొడుతున్న మంత్రి మహేందర్ రెడ్డి మీద ఎంక్వైరీ జరిపించాలి ఆ కాన్వాయ్లో ఉన్న వెహికల్ గనుక గుద్దిందని ఎంక్వైరీలో తేలితే కఠిన శిక్షలు ఉండాలి మేము ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ద్వారా చేస్తున్నాం మేము పోయి కలుస్తాం కూడా ఎస్పీ గారిని ఇవన్నీ కూడా పోలీసులు ఈ రోజు చాలా టెక్నాలజీని వాడుతా ఉన్నారు ఎస్పీ గారు ఈ జిల్లా పోలీసులందరూ కూడా సోషల్ మీడియాని వాడుతున్నారు डीजीपी गारु गानी आईजी गारु गानी वीळ्ळंदरू एप्पटिकप्पुडु समाचारं चूस्तुन्नारु इवन्नी कूडा मीरु गमनिंचालि मेमु तेलंगाण जनसमिति तरपुन ई विषयान्नि वदिलिपेट्टेदि लेदु इदि मंत्री महेंदर रेड्डिकि संबंधिंचिन ओक दुर्मार्गमैन चर्य मेमु अड्डुकोनि तीर्तां इंकोक ముఖ్యమైన విషయం ఏందంటే ఈ రోజు మీకు అందరికీ తెలుసు ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంటేషన్ లో ఉంది మొన్నటి నుంచి ఎలక్షన్ కోడ్ 6వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ ఉంటే నిన్న 7వ తారీఖు కాన్వాయ్ చేసుకొని ఎట్లా దిగుతారు మంత్రి మేము కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాం కలెక్టర్ గారు ఈ జిల్లా ఎన్నికల అధికారి ఆయనకు మేము రిప్రజెంటేషన్ ఇస్తాం కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పోతాం కోడ్ ఉల్లంఘించి యదేచ్ఛగా కాన్వాయ్ వాడడం అనేది తప్పు 140 కిలోమీటర్ల వేగంతో కాన్వాయ్ పోవడం తప్పు ఆ వేగానికి ఒక పౌరుణ్ణి ఒక వికారాబాద్ జిల్లా ఓటర్ని ఒక సామాన్యుణ్ణి మీరు గుద్ది సంపడం తప్పు గుద్దిన తర్వాత కూడా మీరు ఆగకపోవడం తప్పు చచ్చిపోయినవో ఎవరైనా చచ్చిపోతే మనకు తెలువనోళ్ళను చూడదు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మనకి ఒక మంత్రి అట్లా ఉండి అట్లా చేయడం అనేది అన్యాయం దీన్ని వదిలిపెట్టాం ఇప్పుడు ఎస్పీ దగ్గర పోతున్నాం ఖచ్చితంగా మహేందర్ రెడ్డి మీద కంప్లైంట్ తీసుకుని నిష్పక్షపాతంగా విచారణ చేసేంత వరకు వదలం ఈ ఊరోళ్ళందరి సమక్షంలో ఆ ధర్నాలు చేస్తాం కూసుంటాం ఎస్పీ గారి దగ్గర పోతాం హైదరాబాద్ ఐజీ దగ్గర పోతాం డీజీపీ దగ్గర పోతాం ఇది వదిలిపెట్టే ప్రసక్తి లేదు అట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాలా నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దురదృష్టకరం ఏంటంటే అనారోగ్య పరిస్థితులతో మైపాల్ రెడ్డిని బాధిత గల వ్యక్తి ఈ జిల్లాను ఉదకందాలకి తీసుకున్న మంత్రి బుద్ధి అది కావాల్సింది చేసిందా కావడం ఆరోపణ చేస్తలేము ఎక్కడన్నా ఒక వ్యక్తి పక్కన ఉన్న వ్యక్తి ఎవరైనా చనిపోతున్న ఆపదలో ఉన్నారు ఏదైనా విషయం జరిగితే పక్కన నుండి తీసుకుపోయి హాస్పిటల్ అర్థం చేస్తాం నీ కారు కలిగి ఒక వ్యక్తి దొరికినప్పుడు తీసుకొని కారు రాకుండా మూడం అనేది బాధ్యత గల మంత్రి దానమైన విషయం ఇక్కడ ఉన్న జిల్లా ప్రజల మధ్య కూడా సోషల్ మీడియాలో అందంగా సోషల్ మీడియా వార్తలను పోలీసులు కేవలం మంత్రికి భయపడుతున్నా ఎందుకు ఒకవేళ వేరే వ్యక్తితో ఈ యాక్సిడెంట్ చేసుకుంటే వదిలిపెడుతున్నారు మంత్రి కాబట్టి వదిలిపెడుతున్నారు పోలీసులు కూడా ఆలోచన చేసుకోవాలి ఈ సోషల్ మీడియాలో అన్నిట్లో వచ్చేసింది ఇంకోటి కలెక్టర్ గారికి ఎట్లయితే నివేదిక ఒక ఉద్యోగ జట్టు ఇస్తాం ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఒక మంత్రి ఈ విధంగా చేయడం మాత్రము తెలంగాణ ప్రజలు వికారాబాద్ జిల్లా ప్రజలు ఆలోచన చేసుకోండి ఒక బాధ్యత గల మంత్రి ఇలా చేయడము చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రియ సుదీక్ష
రాత్రి ఆయన ఇప్పుడు మన్నెగూడ నుంచి వస్తున్నాడు అన్నారు. పనులు ఉన్నాయి, అది పోలీసులకు కూడా మేము రిక్వెస్ట్ చేసినాము, డిఎస్పీ గారికి రిక్వెస్ట్ చేసినాము, దయచేసి నిష్పాక్షికంగా ఇది విచారణ చేయాలని చెప్పినాము. మేడం కూడా చాలా క్లియర్గా నిష్పాక్షికంగా విచారణ చేస్తామని చెప్పింది. పోలీసుల మీద మాకు నమ్మకం ఉన్నది. జ్యోతి కదమ్మా, జనైపాల్ భార్య జ్యోతి, ఆమె జ్యోతి గారు కూడా మాట్లాడుతున్నారు. కాంపెన్సేషన్ కూడా వీలున్నంత వరకు మ్యాక్సిమము నష్టపరిహారం కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. పోయిన ప్రాణాన్ని తెచ్చియలేము. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా ముసలోళ్ళు. తల్లిదండ్రి ఈమె, మైపాల్ తల్లి ఈమె, వేరే తల్లి సత్యమ్మ మైపాల్ తల్లి. ఈ తల్లిదండ్రులకు కూడా న్యాయం కావాలి. పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి. అయితే నష్టపరిహారం ఒకటిచ్చి చేతులు దొరుకుకుంటే మాత్రం కుదరదు, మేము ఊక్కునే ప్రసక్తి లేదు. ఇన్ని పైసలు చేతిలో పెట్టి ఇక్కడ మినిస్టర్ దోషి అని మేము ఆరోపిస్తున్నాము. మినిస్టర్ దోష కాదా అనేది పోలీసులు తేల్చాలి. ఆయన కాన్వాయ్ గుద్దింది అని మేము ఆరోపిస్తున్నాము. ఈ ఆరోపణ నిజమా కాదా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఇన్వెస్టిగేషన్ తేలాలంటే నిష్పక్షపాతంగా జరగాలి. ఈరోజు ఈ మంత్రి ఆపద్ధర్మ మంత్రిగా ఉన్నాడు. అసలు ఈయనకి కాన్వాయ్లు వేసుకుని తిరిగే హక్కు లేదు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా కాన్వాయ్లో ఎట్లా తిరుగుతున్నాడు అనేది జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ గారిని మేము అడుగుతున్నాము. మేము రాష్ట్ర ఎన్నికల అధికారికి, కేంద్ర ఎన్నికల అధికారి కూడా కంప్లైంట్ ఇస్తాము. కోడ్ ఉండగా కూడా కాన్వాయ్లో తిరుగుతున్నాడు, 140 స్పీడ్లో వెళ్ళి మనుషులను బుద్ధి చంపుతున్నాడు. ఆయన మీద ఖచ్చితంగా కేసు కావాలి. చెన్గోముల్ పిఎస్లో ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఒక గంటలో నేను మీడియాకు చూపిస్తా. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఫస్ట్ అసలు మహేందర్ రెడ్డి పేరు పెట్టడానికే ప్రాబ్లం వచ్చింది. తర్వాత పోలీసులు అది న్యాయంగా ఎవరైతే బాధితులు, నేను మహేందర్ రెడ్డి కాదు నరేంద్ర మోడీ పేరు కూడా మీరు రాసుకోండి, నరేంద్ర మోడీ నన్ను బెదిరించండి అని అంటా. మీరు రాసుకోవాలి, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నన్ను బెదిరించండి రాత్రి ఫోన్ చేసి అంట, రాసుకోవాలి. కంప్లైంట్ అయితే రాసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. తప్పని తేలినప్పుడు, నేను ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నా మీద శిక్ష వేయాలి. అంతేగాని ఇప్పుడు ఇది నిష్పక్షపాతంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. వికారాబాద్ జిల్లా పోలీసుల మీద మాకు నమ్మకం ఉన్నది, విచారణ నిష్పక్షపాతంగా జరగాలి. అట్ ద సేమ్ టైం కాంపెన్సేషన్ ఇస్తామన్న పేరుతో టీఆర్ఎస్ నాయకులు, మేము టీఆర్ఎస్ నాయకులని హెచ్చరిస్తున్నాం, దయచేసి మీరు బాధితుల పక్షాన ఉండండి, ఒకవైపు కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి ఒత్తిడి తెచ్చి రేపు మీరు కంప్లైంట్ విత్డ్రా కనుక చేపిస్తే వాళ్ళతో బలవంతంగా, అది కుటుంబ సమస్య మాత్రమే కాదు, అది శాంతి భద్రత సమస్య అవుతుంది, రోడ్డు ప్రమాదం సమస్య అవుతుంది, నేరము శిక్ష సమస్య అవుతుంది. తప్పకుండా మేము హైదరాబాద్ రేంజ్ ఐజీకి, డీజీపీ దృష్టికి కూడా తీసుకుపోతాం. కాబట్టి ఇక్కడున్న స్థానిక పోలీసులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు. ఈయన ఆపద్ధర మంత్రి, ఈయన పోతున్నాడు, ఈ ప్రభుత్వం పోతున్నది. మీరు దయచేసి ఇన్ని రోజులు ఏదో ప్రెజర్ పెట్టిండైనా కానీ మీరు దయచేసి ప్రెజర్ గురి కావద్దు, న్యాయంగా మీరు డీల్ చేయండి. వీళ్ళకు రెండు రకాల న్యాయాలు జరగాలి, మళ్ళీ చెప్తున్నాం మేము జనసమితి తరఫున. వీళ్ళకు నష్టపరిహారం కావాలి. ఈ పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తుకు భరోసా పడాలి ప్రభుత్వం. అట్లాగే తల్లిదండ్రులు చాలా ముసలి వాళ్ళుగా ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తుకు భరోసా పడాలి. అది ఫస్ట్ డిమాండ్. రెండో డిమాండ్, ఖచ్చితంగా దోషి మీద ఈరోజు మేము ఆరోపణ చేస్తున్నాం, మహేందర్ రెడ్డి A1గా తీసుకొని ఆయన మీద విచారణ చేయాలి. ఏదో ఎస్కార్ట్ ఉంది, ఆ వెహికల్ సీజ్ చేసినాము, మా డిపార్ట్మెంట్ వాళ్ళనే మేము అరెస్ట్ చేసినామని చెప్తున్నారు. చాలా గొప్ప విషయం, మేము అప్రిషియేట్ చేస్తున్నాం. సొంత డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేశారంటే గొప్ప పోలీసులు, మేము అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ మా ఆరోపణ మహేందర్ రెడ్డి A1, ఎందుకంటే మహేందర్ రెడ్డి అప్పుడు లేకపోతే కాన్వాయ్ 140 స్పీడ్లో పోకపోతే యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదు. కాబట్టి మహేందర్ రెడ్డిని A1గా పెట్టాలా, ఇది ఖచ్చితంగా నిష్పక్షపాతంగా పోలీసులు విచారణ జరపాలని మేము కోరుతాం. ఒంగోళ్ళు నాయకుడు ఒంగోళ్ళు.